इन्नी पनल जेसिना तन्ने दुन्नपोतुनि गेलिपिंचिना ప్రభుత్వం వల్ల పెద్ద ఎత్తున దళితులందరూ ఈ ప్రభుత్వం ఒక్కే హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారులు మళ్ళీ మేము తీసుకోసం ఇస్లామిక్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా మేము ఓట్ల ఖర్చులు సరెండర్లు కూడా బ్యాక్ ఓడర్ ద్వారా చెరువులు నింపే బాధ్యత మేము భారీ మెజార్టీతో మీరు వైకాపాధితులు కూడా న్యాయం ఇక్కడ పరిస్థితి ఈ సభాముఖంగా ప్రజలకు నేను చేశారని ఆర్డీఓకి ఫిర్యాదు చేసుకునే ఒక అందరికి నియోజకవర్గాలకి కాలక్రమాలు కూడా తీసుకొచ్చే వైకాపా నాయకులందరికీ తీసుకుంటా ఒక పేరు నేను ముద్దగా పెట్టిన 2,000 కోట్ల విలువైన భూములు ఇవన్నీ సాధించాలంటే 20-24 జరగాల రంగ సముద్రించుకున్నారు. ఈ బద్వేల గడ్డపై ఆ పసుపు జెండా రపరపలాడాలా. ఇక్కడ తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించి 20 సంవత్సరాలైంది. ఈసారి పార్టీని ఆశీర్వదించండి, దీవించండి. బద్వేల అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా చేస్తానని ఈ సభాముఖంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే తమ్ముడు రితేష్ కూడా చెప్పాడు, నా పాదయాత్ర ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత అతను కూడా పాదయాత్ర భాగంగా మీ దగ్గరకు వస్తాడు, మీతో పడుకుంటాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు. అతను ఇచ్చిన హామీ నేను ఇచ్చినట్లే అని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుస్తున్నా. ఆశీర్వదించండి, దీవించండి. ఈ గడ్డపై మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా నేను వెళ్తున్నా, గత 4 సంవత్సరాలుగా ఎవరైతే పార్టీ కోసం పోరాడారో మిమ్మల్ని నా డాక్టర్ వచ్చిన వరకు నేను మిమ్మల్ని కాపాడతా అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. బద్వేల్లో ఉన్నా బంగ్లాదేశ్ లో ఉన్నా ఆ వైకాపా నాయకులు తీసుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా ప్రజలందరికి హామీ ఇస్తున్నా. ఎవరు భయపడే అవసరంలా, మొన్న ఒక అవ్వ అడిగిందనని బాబు నువ్వు భయపడద్దని ఆ అవ్వకు ఒకడేపిన అవ్వా భయం మా బయడేటం లేదవ్వా అన క్లేమోర్ మైన్లకే క్లేమోర్ల మైనకే భయపడే కుటుంబం మాది. కోడి కత్తికి మనం భయపడతామా? మేము పసుపు జెండా నమ్ముకున్న కార్యకర్తలు ఆ పసుపు జెండా కోసం సొంత జీవితాలు పోగొట్టుకున్న కార్యకర్తలకి అండగా నిలబడే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ చివరిగా మన బాధలు పోవాలంటే మళ్ళీ బాబు గారు రావాలా? మన బాధలు పోవాలంటే సైకో పోవాలి. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బద్వేల్ ప్రజలందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఇండియా.